ఈ దర్భ అనేటటువంటిది చాలా అసలు ఇది పుట్టడమే చాలా విచిత్రంగా విశేషంగా పుట్టిందనమాట మనం దర్భ అంటాం కానీ దానికి ఇంకొక పేరు కూడా ఉంది బరిహస్సు అని పిలుస్తారు పిలుస్తారనమాట బరిహస్సు అని పిలుస్తారు మనం దర్భ అని కూడా పిలుస్తామన్నమాట ఇది ఎలా పెరుగుతుంది అంటే దుబ్బులు దుబ్బులుగా పెరుగుతుందనమాట ఒక దుబ్బు ఏ విధంగా అయితే ఉంటుందో గడ్డి దుబ్బు అలా పెరుగుతూ ఉంటుంది కానీ ఎంత పదునైందయ్యా అంటే ఒక్కసారి దర్భణ పట్టుకుని మీరు ఇలా అన్నారని కొన్ని చేయి తెగిపోతుంది మీకు అంత పదునుగా ఉంటుందన్నమాట అది ఇది అసలు ఎక్కడి నుంచి ఉద్భవించిందయ్యా అని చూస్తే క్షీరసాగర మధనము జరిగినప్పుడు దేవతలు రాక్షసులు అందరూ కలిసి క్షీరసాగరాన్ని మధించడం కోసమని మందర పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టారు క్షీరసాగరంలో పెట్టి దానికి వాసుకి అనేటువంటి సర్పాన్ని చుట్టేటప్పటికీ ఆ మందర పర్వతం నదిలోకి జారిపోయింది సాగరంలోకి జారిపోయింది క్షీరసాగరంలోకి అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడయ్యా అంటే తాను కోర్మ అవతారాన్ని ధరించి అంటే ఒక తాబేలు అవతారాన్ని ధరించి ఆ మందర పర్వతం కింద నుంచి నిలబడి పైకి లేపాడు లేపేటప్పటికీ వీళ్ళు ఆ మందర పర్వతానికి చక్కగా వాసుకే అని చుట్టి చిలుకుతూ ఉంటే అది కిందకి జారిపోకుండగా విష్ణుమూర్తి కోర్మ అవతారంలో అలా దాన్ని పట్టుకుని ఉన్నాడు కింద నుంచి ఆయన ఒంటి మీద ఈ మందర పర్వతం తిరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క రాపిడికి ఆ కూర్మావతారం మీద ఉన్నటువంటి వెంట్రుకలు చిట్లిపోయి పడిపోయి అవే దర్భ దుబ్బులుగా ఏర్పడ్డాయి అనమాట అంటే విష్ణుమూర్తి యొక్క వెంట్రుకలే దర్భలుగా ఏర్పడ్డాయి ఈ యొక్క దర్భలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి బరిహస్సు రెండవది దర్భ అని రెండు కూడా శుభాలకి అశుభాలకి కూడా వినియోగించుకోవచ్చు శుభకార్యాల్లోనూ దర్భవాడతారు పితృకార్యాల్లోనూ దర్భవాడతారు వాడకపోతే ఆ యొక్క కార్యానికి విశేషం ఉండదు ప్రత్యేకించి గ్రహణ సమయంలో కూడా ఇళ్లల్లో ఊరగాయల మీద ఈ పదార్థాల మీద వాటి మీద వేస్తారు ఎందుకయ్యా అంటే గరుత్మంతుడు తల్లి దాస్యం నుంచి విముక్తి చేయడం కోసమని దాస్యం నుంచి ఎలా విముక్తి చేయాలా అని అడిగితే ఆ సర్పాలన్నీ కూడా చెప్తే అమృతం తెచ్చి మాకు ఇచ్చేసే నువ్వు మీ తల్లి యొక్క దాస్యం నుంచి విడిచిపెట్టేస్తావని చెప్తాడు అప్పుడు గరుత్మంతుడు ఇంద్రలోకానికి వెళ్ళి స్వర్గానికి వెళ్ళి ఆ యొక్క అమృత భాండాన్ని తెచ్చి అక్కడ పెట్టి వాళ్ళ తల్లి యొక్క దాస్యాన్ని విడుదల చేసి తీసుకుపోతాడు వెంటనే ఈ యొక్క పావులన్నీ అనుకుంటాయి అమృతభాండం వచ్చేసింది కదా చక్కగా స్నానం చేసి అమృతం తాగుదాంరా అని చెప్పి అనుకుని ఏం చేశారయ్యా అంటే ఆ పావులన్నీ కూడా సర్పరాజులన్నీ కూడా స్నానం చేయడానికి వెళ్ళి స్నానం చేసి వచ్చేటువంటి సమయానికి ఇంద్రుడు ఈ అమృత కలశాన్ని పట్టుకుపోయాడు మళ్ళీ వచ్చి వెంటనే ఈ సర్పాలన్నీ కూడా ఏం చేశాయి అంటే ఆ అమృత భాండం అక్కడ పెట్టడానికి ముందు నేల మీద పెట్టకూడదు కాబట్టి దర్భల్ని పరిచారు అక్కడ కాబట్టి అమృత భాండం పెడుతున్నప్పుడో తీస్తున్నప్పుడో కాస్త అమృతం చింది ఉంటుంది దాని మీద అని అవి ఏం చేశాయి అంటే ఆ దర్భల్ని నాయక నాలుగుతోటి వెంటనే దర్భకు ఉన్నటువంటి పదును వల్ల పావుల యొక్క నాలికలు చీరిపోయి రెండు నాలికల అయిపోయాయి అప్పటి నుంచి దర్భని చూస్తే పావులకి భయం ఈ గ్రహణ సమయంలో కూడా చంద్రుణ్ణి కానీ సూర్యుణ్ణి కానీ గ్రహించేవాడు రాహుకేతువులు కాబట్టి రాహువు కేతువు ఇద్దరు సర్పాలు కాబట్టి ఆ సమయంలో మనం ఇంటి మీద ఇంట్లో ఉంటున్న పదార్థాల మీద దర్భ వేస్తే వాటి యొక్క ప్రభావం దర్భం ఉన్న చోటకి రాదు ఎందుకంటే దర్భ అంటే భయం నేలకి తీరిగిపోతుందని వాటికి భయం అనమాట అందుకని అవి ఏం చేస్తాయంటే ఆ దర్భం ఉన్నటువంటి ప్రదేశానికి అవి రావన్నమాట కాబట్టి ఈ యొక్క దర్భని పుణ్యకార్యాల్లోనూ శుభకార్యాల్లోనూ దేవతా కార్యాల్లోనూ అన్ని కార్యాలలోనూ కూడా వినియోగించవచ్చు ఇంకొకటి ఏమిటయ్యా అంటే ఈ దర్భ అనేటటువంటిది లేకపోతే అసలు కొన్ని కొన్ని కార్యక్రమాలు జరగవు దేవతా ప్రతిష్టలు కానీ వివాహాలు కానీ దర్భ లేకుండా జరగవు ఈ దర్భను కూడా రకరకాలుగా వినియోగిస్తారు యోక్త్రము అని ఒక తాడుగా పేని వివాహంలో పెళ్లి కుమార్తె యొక్క రణువుకి యోక్తబంధనము చేయిస్తారు అదేవిధంగా ఈ దర్భలతో చేసినటువంటి పరిస్తరణాలని యజ్ఞగుండం చుట్టూ రావేసి యజ్ఞం చేస్తారు ఈ యొక్క దర్భల్ని కాల్చినటువంటి యజ్ఞ యజ్ఞప్రసాదంగా ఇస్తారు కాబట్టి దర్భ అనేటటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది అత్యంత విశేషమైనటువంటిది కాబట్టి దర్భలు అత్యంత పవిత్రమైనటువంటిది ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లోనూ ఉంచుకోవలసినటువంటి యొక్క దర్భలు యొక్క దర్భలు ఇంట్లో ఉండడం వల్ల నాగదోషాలు తగ్గుతాయి